కరవకోరల్లో చిక్కుకున్న ఆ ప్రాంతాలను వరుణుడు చుట్టంచూపుగా వచ్చిపోతాడు. వానొస్తేనే పంటలు పండుతాయి, లేదంటే పల్లెలన్నీ పట్టణాలకు వలసలు వెళ్లాల్సిందే. అలాంటి గ్రామాల్లో ఈసారి ఏడాదికి 3 పంటలు పండనున్నాయి. తాగు సాగునీటికి పడ్డ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. హంద్రినివాస్ సుజల స్రవంతి వారి కష్టాన్ని తీర్చనుంది. శ్రీశైలం వెనుక జలాలను రాయలసీమకు తరలించి తద్వారా సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన పథకం హంద్రినివాస్ సుజల స్రవంతి ఈ నీటిని కర్నూలు జిల్లాలోని జలాశయాల్లో నింపి వాటి పరిధిలోని గ్రామాల తాగు సాగునీటి అవసరాలను తీర్చాలని సర్కారు సంకల్పించింది. అందులో భాగంగా హంద్రినివా నీటిని కృష్ణగిరి జలాశయంలో నింపి కృష్ణగిరి మండలంలోని సుమారు 5100 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, జలవనరుల మంత్రి దేవినేని ఉమా ప్రారంభించారు. కృష్ణగిరి మండలంలోని పుట్లూరు, చెరుకులపాడు, మాదాపురం, అమకతాడు, కొసన్పల్లి గ్రామాలకు ఈ నీరు అందుతోంది. భవిష్యత్తులో మరిన్ని జలాశయాలను నింపి తద్వారా సీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఆయన మనసు సంకల్పించి ఫౌండేషన్ వేసినప్పుడు చాలా బాగానే ఉంది అని అనుకున్నాను. అది ఇప్పుడు రుజువు అవుతాం. రాళ్ల సేమ కాదు, రతనాల సేమ చేపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. రతనాల సేమ కాబోతా ఉంది. రాబోయే రోజుల్లో ఈ హంద్రినివా కాల పెద్ద ఎత్తున లైనింగ్ చేస్తాం. ఇవాళ కేవలం 5 మోటార్ల నీళ్లు మీరు చూస్తున్నారు. 6వ మోటార్ వేస్తాం, 7వ మోటార్ వేస్తాం. రాబోయే రోజుల్లో 12 మోటార్లు కూడా తిప్పుతా అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను. కృష్ణగిరి మండలంలో ఇప్పటికే వర్షాధార పంటలను రైతులు వేశారు. పూర్తిగా వరుణుడి మీద ఆధారపడే పంటలను సాగు చేస్తున్నారు. ఇక మీద ఆ భయం లేదని, కృష్ణా జలాలతో తమ పొలాలు పునీతం అవుతున్నందుకు సంతోషంగా ఉందని రైతులు చెబుతున్నారు. పుట్లూరు గ్రామం, కృష్ణగిరి మండలం. ఇంతకుముందుకు వర్షాలు లేక చాలా తీవ్రంగా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు జలాశయం నీళ్ళు వచ్చిన దానికి మా ఊరికి శ్యామలంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు 4 గ్రామాలు ఉన్నాయి సార్. ఇక్కడ ఈ రిజర్వాయర్కి 4 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఈ రోజు నీళ్లు ఇస్తా ఉన్నారు. ఇంతకుముందు పరిస్థితి మాకు నీళ్ళు లేవు. ఇప్పుడు మాకు ఆనందంగా ఉన్నాయి. నీళ్లు రావాలనే మేము కోరుకున్నాం కదా నేను. నీళ్లు వచ్చినాయనే మాకు సంతోషం. త్వరలో కర్నూలు జిల్లాలోని 74 చెరువులను హంద్రినివా నీటితో నింపడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇది సాధ్యమైతే జిల్లా సస్యశ్యామలం అవుతుంది.